చూస్తాం. మీరు చూస్తా మీకు ఎలా చేస్తున్నా బోనస్ కాయన కూడా వాళ్ళకి ఇస్తాను కదా సార్. అవును 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 సార్. సార్ ఈ ఒక్కొక్కరు కోపం తాపంలో ఉంటేనే పిల్లలకి చెప్తున్నారు సెల్ఫోన్ నుండి నిన్ను లేకపోతే బతు కలుస్తాను చెప్తారు ఆ స్పీడ్ కే చెప్తారు. అది రెండు రోజులు మూడు రోజులు మధ్య రెండు రోజులు ఒంటర్లో తినేస్తారు స్పీడ్ గా ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. వాళ్ళకి ఇవ్వడం ఎంతో న్యాయం మీరు చాలా న్యాయం చేస్తున్నారు నిజంగా చాలా చాలా హ్యాపీ ఉన్న మన ఎవరైతే ఆ తల్లులు అక్క చెల్లి ఇలాగ ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళందరూ ఎంత ఖుషిగా ఉంటున్నారంటే ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఎక్కడెక్కడ లేడీస్ కి అకౌంట్స్ ఉంటాయో చిన్న బిడ్డ దగ్గర నుంచి ముసలావాడి దగ్గర వరకు కూడాను వాళ్ళందరూ అకౌంట్స్ మన దగ్గరకు వచ్చేస్తాయి డాడీ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ డాడీ. లవ్ యూ లవ్ యూ. థ్యాంక్ యూ డాడీ లవ్ యూ. సో ఈ మైనీట్స్ అనేటువంటి ఈ అకౌంట్ లేదా ఈ యాప్ ఎంతో ఉపయోగకరం. అవును మీరు నెల రోజులు 10 మందిని పెట్టుకొని మీ అవసరాలన్నీ రాయండి అవన్నీ ఇందులో చేస్తున్నాను. ఓ సూపర్. ఏ దేశం ఏ రాష్ట్రం అడవి లేదు పట్టణం లేదు సముద్రం లేదు ఆకాశం లేదు ఎక్కడే అవసరం ఉన్నా సరే మనం ఇవ్వగలిగే స్థితిలో ఆకాశం లేదంటే మళ్ళీ తప్పుగా తీసుకోవద్దు. ఫ్లయింగ్ డ్రోన్స్ ఉంటాయి కొనుక్కోవచ్చు కదా అది ఆకాశంలో ఎగురుతుంది. గాలిపటాలు ఆకాశంలోనే ఎగురుతాయి. విమానం వెళ్ళే టిక్కెట్లు గాలిలో నుంచి మనం పైన ఆకాశం నుంచే వెళ్ళాలి. అలా ఏమైంది సార్ అంటే దానికి ఉన్న విసులుబాటును బట్టి కాబట్టి అన్ని రకాల మీ అవసరాలు తీర్చే విధంగా దాన్ని తయారు చేసి పెట్టాను. మీకు ఏం కావాలో ముందు మీరు ఏంటి అమ్మాలనుకుంటున్నారో మీకు ఏం కావాలనుకుంటున్నారో పెట్టుకుంటూ రండి. ఓకే. యూట్యూబ్ వాళ్ళు లేదంటే మన మిగతా వాళ్ళు ఒకే రోజు ఇది చేయలేదు. గూగుల్ వాళ్ళు ఒక్కగా తీసుకొచ్చారు. ఏ వన్ గూగుల్లో ఇన్ని లేవు ఇప్పుడు వస్తాను ఉండదు ఇందులోనూ ఉండదు. అలాగే మందు కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. మీరు 2-3 నెలలు 5 నెలలు 6 నెలలు అవుతుంది చూడండి దాని విశ్వరూపం ఎంత హ్యాపీగా మీకు కనిపిస్తుందో మీరు చూస్తారు. ఓకే డాడీ. అయితే దీనికి సంబంధించి మనం ఏం చేస్తుంటే మనం చేసే సర్వీస్ కి సంబంధించి ఈ అకౌంట్ ఇస్తున్నాం కాబట్టి దానికి 500 రూపాయలతో ఆ అకౌంట్ ఇస్తున్నాం. ఓకే డాడీ. 500 రూపీస్ అకౌంట్ సేమ్ ఎస్బీఐ అకౌంట్ ప్లస్ జిఎస్టి. దానికి ఎంత జిఎస్టి ప్రభుత్వానికి కట్టాలి. ప్రభుత్వం ఏం చెప్తుంది నువ్వు ఆకము లేదంటే అలమలము లేదంటే బంగారము ప్రభుత్వానికి కట్టాల్సిన జిఎస్టి కట్టాలి. నీ లాభాల్లో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఆ రెండు మనం చేస్తున్నాం. ఓకే డాడీ. ఎవరు అమ్మాలి అనేది మీ ఇష్టం. వైట్ మనీ ఏది అమ్మాలనేది అంటే నిషేధించబడిన వస్తువులు తప్ప ప్రభుత్వం నిషేధించిన వస్తువులు లేదా సర్వీస్ తప్ప ఏదైనా చేయొచ్చు. ప్రభుత్వానికి అనుకూలంగా మనం కూడా మైనస్ అలాగే తీసుకున్నాం. కట్టాల్సి ఉంటుంది. అయితే దీనికి గాను మరలా 500 రూపాయలకి జిన్స్ కి అయితే 7 కాయిన్స్ వస్తాయి. అయితే కిబో కాయిన్ ఆపేశారు కదా మరి కాయిన్ ఎలా వస్తుందని కూడా అంటారు. నేను అందుకే ఈ సర్వీసులన్నీ నిలబెడితేనే కిబో కాయిన్ నిలబెడుతుంది కాబట్టి మన కంపెనీ రిజర్వ్ కాయిన్స్ కూడా మీకు మేము రమ్మని చూపిస్తాను. వాటిని ఇప్పుడు నేను చెప్పబోయే వీటికి దాన్ని ఇస్తాను. అది ఎక్స్చేంజ్ లోనే ఉంటాయి మళ్ళీ బయట ఉండవు. అవి కూడా మీకు లెక్క చెప్పేస్తాను. ఆ లెక్క అయిపోయిన వెంటనే మైనీట్స్ ఆ కాయిన్స్ రావు ఇంకా గుర్తుపెట్టుకోండి. అందులో ఉన్న కాయిన్స్ అయిపోయిన వెంటనే ఇంక మైనీట్స్ అకౌంట్స్ లోకి కాయిన్స్ వెళ్ళు ఓన్లీ అకౌంటే వెళ్తాయి. ఓకే. అందుకే నేను మే 23 మీకు చెప్తాను అన్నాను. ఓకే ఓకే. లేడీస్ కి అయినట్లయితే మళ్ళీ ఇదే అకౌంట్ లోను ఇది 7 అది 9 కాయిన్స్ 9 వస్తాయి లేడీస్ మళ్ళీ తీసుకోక మన ఇటన్నా ఇప్పుడు పెంచారు. థ్యాంక్ యూ డాడీ. రెండు 9 ఇది 7 అది 9 ఇవాళ కాయిన్ రేట్ ఎంత ఉంది
మన ఎక్స్చేంజ్లో 200 ఉంది అంటే మీకు వచ్చి 7 కాయిన్స్ అంటే 1400 రూపాయలు వాల్యూ, 9 అంటే 1800 రూపాయలు కాయిన్ వాల్యూ. లేదు ఎక్స్చేంజ్ లో చూసినట్టయితే మీరు 1500 చెప్పండి, 17కి చూసుకోండి, అలా వస్తుంది. కాబట్టి అవి స్టేకబుల్ కాయిన్స్, మూడేళ్ళకి ఒకసారి దాని మీద ఎంత పర్సెంటేజ్ అని మీకు రిలీజ్ అవుతుంది స్టేకబుల్ కాయిన్స్. అలాగే ఒక్క ఫోన్ నంబర్ కి ఒక్కటే అకౌంట్ వస్తుంది. మరలా అందులో మీ దగ్గర ఉన్న ఫోన్ నంబరు మన ఎక్స్చేంజ్ లో ఆధార్ కార్డు పనికొస్తుంది, పాన్ కార్డు మైనర్సులకి ఆధార్ కార్డు పాన్ కార్డు పనికొస్తుంది. ఇది వేరు అది వేరు. మనం వాడట్లేదు, ఆంధ్ర బ్యాంక్ అదే ఇస్తున్నాం, ఎస్బీఐకి అదే ఇస్తున్నాం, లేదు కర్ణాటక బ్యాంక్ అదే ఇస్తున్నాం, ఇండోచెన్కి అదే బ్యాంక్ లేదు, మన ప్రభుత్వ పథకాలకి అదే ఇస్తున్నాం, మన ఫ్లైట్ లో వెళ్ళి అదే ఇస్తున్నాం, అంతేనా? అంతే. అలాగే ఈ అకౌంట్ కూడా అవసరం. ఇంత ముందు లాగా ఒక్క నంబర్ మీద 2-3 అకౌంట్స్ అన్ని రిజిస్టర్ కావు. అయితే 4 అకౌంట్స్ ఇస్తాను, ఒక నంబర్ అగెన్స్ట్ గా 4 అకౌంట్స్ మీరు చేయొచ్చు. కానీ మీరు దానికి కూడా ఫోన్ నంబర్ ఇచ్చేయాలి. ఓకే, తర్వాత ఇప్పుడు లాగే అంతకు మించి రాదు. ఓకే, అంటే ఒక తండ్రి ఒక కొడుకు కుదురు, లేదు ఇద్దరు కుదురు, ఇద్దరు కొడుకులు, అలా ఆలోచిస్తున్నాను. ఫ్యామిలీలో చెప్పింది 2, అంతే 2:2 అంటే ఒక ఫోన్ నంబర్ అగెన్స్ట్ గా ఆ ఫ్యామిలీలో 4 ఇవ్వచ్చు. 4 మళ్ళీ తర్వాత ఇప్పటిలాగే కిబో కాయిన్ ఎలా ఇస్తున్నా అలాగే కొత్త నెంబర్ ఇచ్చేయాలి. ఓకే ఓకే, మళ్ళీ తర్వాత ఎందుకు, చిన్నపిల్లలకి అకౌంట్ ఎవరు కదా, అదే ఫోన్ నెంబర్ ఎవరు కదా అంటారు. మన నా పేరుని 4 ఉన్నాయి, మా మిసెస్ పేరుని 2 ఉన్నాయి, నా కూతురు పేరుని 5 సిమ్ కార్డు తీసుకున్నాను 5 కంపెనీలు. అలాగే మీ అందరు తీసుకొని ఉంటారు ఒకే నెంబర్ తో, లేరు కదా? లేదు. అవును, కాబట్టి చిన్నపిల్లలు ఉన్నాయి ఇవ్వచ్చు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ దీనికి కూడా మనం 3 గిఫ్ట్ వోచర్స్ పెట్టాను. నాన్ స్టేకబుల్ ఇందులో